హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బి నుంచి ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో జూనియర్ ఇంజనీర్ డిపోర్ట్ మెటీరియల్ సూపర్టెంట్, కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ మరియు మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అనే పోస్టులకు ఆర్ఆర్బి నుంచి ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ పొందగలరు. ఇక అఫీషియల్ నోటిఫికేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి జూనియర్ ఇంజనీర్ డిపోర్ట్ మెటీరియల్ సూపర్టెంట్, కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ పోస్టులకు ఆర్ఆర్బి నుంచి ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ గివెన్ ఇన్ ఏ టేబుల్ బిలో అనేది ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నట్టు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 29 ఆగస్టు 2024 వరకు వీటి యొక్క ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నట్టయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ మనకు 4 స్టేజెస్లో అయితే ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి మరియు సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు లాస్ట్లో మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకు అప్లికేషన్స్ ఈ నెల 30వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 29 ఆగస్టు 2024 వరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేయడం అయితే జరుగుతుంది. కిందకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వేకెన్సీస్, ఏజ్ రిలాక్సేషన్ అలాగే శాలరీ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ వీటి యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 44,900, అన్ని ఎలెవెన్స్లో అయితే వర్తిస్తాయి. వీటి యొక్క ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే 1/1/2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. వీటి యొక్క టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 17 అయితే ఉన్నాయి. ఈ 17 వేకెన్సీస్ అనేది ఆర్ఆర్బి గోరఖ్పూర్కి మాత్రమే అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే జూనియర్ ఇంజనీర్ డిపోర్ట్ మెటీరియల్ సూపర్డెంట్ మరియు కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ యొక్క శాలరీ వివరాలు చూసుకున్నట్లయితే 35,400 నుంచి అన్ని ఎలెవెన్స్లో అయితే వర్తిస్తాయి. వీటి యొక్క ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే 18 నుంచి 36 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో వీటికే ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటి యొక్క టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 7,934 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్కు డిప్లొమా మరియు బీఈ లేదా బీటెక్ ఉన్నవాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా డిప్లొమా లేదా బీఈ బీటెక్ ఉన్నవాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. డిపోర్ట్ మెటీరియల్ సూపర్డెంట్కి చూసుకున్నట్లయితే బీఈ లేదా బీటెక్, బీఎస్సీ, పీజీడీసీఏ మరియు బీసీఏ ఉన్నవాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కెమికల్ మరియు మెటలాజికల్ అసిస్టెంట్కి చూసుకున్నట్లయితే బీఎస్సీలో ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్నవాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజెస్ చూసుకున్నట్లయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 500 రూపీస్ అయితే ఫస్ట్ సీబీటీకి అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ మరియు ఈబీసీ క్యాండిడేట్స్ 250 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఒక్కసారి ఈ అప్లికేషన్కి ఫీజెస్ పే చేసిన తర్వాత రీఫండ్ చేయడం అయితే జరగదు. ఎవరైతే ఫస్ట్ సీబీటీకి అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే వీటి యొక్క అప్లికేషన్ ఫీజెస్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీటి యొక్క ఆన్లైన్ అప్లికేషన్లు 1 కంటే ఎక్కువ అప్లై చేస్తే మీ యొక్క అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ ఈ నెల 30వ తారీఖు నుంచి ఆన్లైన్లో అయితే జరుగుతుంది. కాబట్టి వీటికి సంబంధించి క్లియర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. వచ్చాక మీకు మళ్ళీ ఇంకో వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.